Hi friends, good morning. Welcome back to our channel Kadapareddamma. This video is about SVCE engineering college. E college manaku middle of the town locate ay untadi. So SVCE nunchi manaku hostel facility availability lo undi, buses facility kuda availability lo undi. Kadapa district lone number 1 placements icche college ga SVCE undi. So BTEC life and enjoyment, entertainment ani bhavinche pillalaku so best entertainment anedi ikkada labhistundannamata. So manam chusukunnatlayite ee college lo traditional days, cultural events, jos programs, farewell programs alage different types of programs anevi maniki college lo conduct cheyadam jarugutundi. Manam chusukunnatlayite traditional roju చూసుకున్నట్లయితే కల్చరల్ ఈవెంట్స్, కాంపిటీషన్స్, సో అన్ని యాక్టివిటీస్ మనకు ఈ కాలేజ్లో కవర్ అయిపోతాయి అన్నమాట. సో ఎంటర్టైన్మెంట్ వైజ్ మాత్రమే కాకుండా మనం స్టడీస్ వైజ్ కూడా ఆలోచించాలండి. స్టడీస్ వైజ్ మనకు కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ కాలేజ్లో ఇండస్ట్రియల్ విజిట్స్ ఉంటాయి, వర్క్షాప్స్ ఉంటాయి అండ్ సెమినార్స్ ఉంటాయి, పిపిటీస్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ నుంచే మనకు ట్రైనింగ్ అండ్ ఇవ్వడం జరుగుతుందండి ప్లేస్మెంట్స్ కోసం. టాప్ ఎంఎన్సీస్ నుంచి మనకి ఈ కాలేజ్కి ప్లేస్మెంట్స్కి వస్తాయి అండ్ చాలామంది పిల్లలు ప్లేస్మెంట్స్లో వాళ్ళ టాలెంట్ చూపించి జాబ్స్ అనేవి తెచ్చుకున్నారని చెప్పి కూడా మనకు కొన్ని ఫోటోస్ నేను పెట్టడం జరుగుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మనం ఎప్పుడైతే బీటెక్ జాయిన్ అవ్వాలనుకుంటామో ఈసీఈ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఈసీఈ జాయిన్ అయినట్లయితే సాఫ్ట్వేర్ వైజ్ కానీ హార్డ్వేర్ వైజ్ కానీ ఏది మీకు టాలెంట్ ఉంది, ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానికి మీరు అటెండ్ అవ్వచ్చు. సిఎస్సి చూసుకున్నట్లయితే ఓన్లీ సాఫ్ట్వేర్ మాత్రమే చూస్ చేసుకోవాలి, హార్డ్వేర్ వైపు వెళ్ళలేమన్నమాట. సో ఈసీఈ అవ్వడానికి ట్రై చేయండి. సో మీకు చాలా మంచి బెస్ట్ ఫ్యాకల్టీ అలాగే బెస్ట్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ కాలేజ్లో. సో మీరు చూసుకున్నట్లయితే టాప్ ఎంఎన్సీస్ నుంచి మనకు మంచి మంచి ప్యాకేజెస్తో పిల్లలు అనేవి ప్లేస్ అయ్యారు. నాట్ ఓన్లీ ఎంఎన్సీస్ అండి, గేట్ వైజ్ చూసుకున్న ర్యాంక్స్ అనేవి మన పిల్లలు అచీవ్ చేస్తున్నారు అండ్ మంచి కంపెనీస్ నుంచి మంచి ప్యాకేజెస్తో మనకు పిల్లలు అనేవి అచీవ్ చేస్తున్నారు. మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ నేను కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, కాంటాక్ట్ అవ్వండి. మంచి చూస్తున్నారు కదా 1055 క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి అండ్ ఇయర్కి ఎన్ని ప్లేస్మెంట్స్ అనేవి కూడా వాళ్ళు చూపిస్తారు. సో ఈసీఈ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈసీఈ ఈజ్ ద బెస్ట్ బీటెక్ ఆప్షన్ అని చెప్పచ్చు అండి పిల్లలకి. సో ఈసీ కనుక మీరు చేరినట్లయితే గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, సాఫ్ట్వేర్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, హార్డ్వేర్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్న గ్రాఫ్ జూమ్ చేసుకుని మరి చూడండి ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటాయో మనం ఈసీఈలో జాయిన్ అయినట్లయితే. సో బోత్ ద ఫీల్డ్స్ అనేది మనం కవర్ అయిపోతాయి అన్నమాట, హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఏ జాబ్ ఆపర్చునిటీ అయినా మనకు ఈసీఈలో కనుక ఉన్నట్లయితే బాగుంటుంది. సో బెటర్ టు చూస్ ఈసీఈ డిపార్ట్మెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మేనేజ్మెంట్ సీట్ ఎంసెట్ వాళ్ళకి కానీ ఈసెట్ వాళ్ళకి కానీ అడ్మిషన్స్ అనేవి ఓపెన్ అయినాయి. సో నేను స్క్రీన్ మీద పెట్టిన నెంబర్కి కాంటాక్ట్ చేసి మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.